ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మర్కజ్ మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చిన 52 మందిలో 20 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్లో కరోనా పాజిటివ్ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దీంతో వరంగల్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, ఓవర్ టు యూ. ఇప్పటికే మర్కజ్ మసీదుకి వెళ్లి ప్రార్థన చేసినటువంటి 58 మంది బాధితులకు దాదాపు అందులో 20 మందికి వరకు పాజిటివ్ కరోనా ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీంతో వరంగల్, ఉమ్మడి వరంగల్లో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ 20 మందికి సంబంధించినటువంటి పాజిటివ్ కేసుల విషయంలో ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎక్కడ ధృవీకరించకపోయినా కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం అయిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 58 మంది ఢిల్లీలో ఉన్నటువంటి మర్కజ్ మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళు కొద్ది రోజుల వరకు వాళ్ళ ఇళ్లలో గడపడం, చుట్టుపక్కల సంచరించడం వల్ల ఎంతమందికి ఈ కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ వచ్చిందనేటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక దర్యాప్తు చేస్తుంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఐసోలేషన్లో పెట్టింది. ఇంకా అధికారికంగా వచ్చినటువంటి సమాచారం కాకుండా ఇంకా ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి వచ్చారా, వచ్చినటువంటి వాళ్ళ వివరాల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎటుపడితే అటు వెహికల్స్ తిరగకుండా 1 వేలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. ఎక్కడైతే కరోనా పాజిటివ్ అనుమానితులు ఉన్నారో, కరోనా సోకేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మొత్తానికి అటువైపు ఎవరిని పోనీయకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులందరినీ కూడా ఐసోలేషన్లో పెట్టారు. ఇలాంటి పరిస్థితులు కనుక మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసినట్లయితే, అంటే 2 రోజుల క్రితం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు లేవని చెప్పి ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి మర్కజ్ ప్రార్థనకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళతోటి ఆందోళన మొదలైంది. వరంగల్ నగరంలో 32 మంది మర్కజ్కి వెళ్ళినటువంటి బాధితులు ఉన్నారు. అదేవిధంగా జనగామ జిల్లాలో 4 ఉన్నారు. ఈ 4 వెల్దండ గ్రామంలో ఒక వ్యక్తి మటన్ షాపు నడిపించేటువంటి వ్యక్తి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అతని ద్వారా అతను మటన్ తీసుకెళ్లినటువంటి వాళ్ళు దాదాపు 35 కుటుంబాలను గుర్తించారు. వారిని ఐసోలేషన్లో ఉండమని ఇప్పటికే అధికారులు సూచించారు. అదేవిధంగా జనగామ పట్టణంలో ఉన్నటువంటి మరో ఇద్దరిని కూడా ఐసోలేషన్కు పంపించారు. అదేవిధంగా ములుగు జిల్లాలో 2 గుర్తించారు. 2 కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో కూడా 2 గుర్తించారు. మహిబాద్ జిల్లాలో 4 గుర్తించారు. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 58 మంది మర్కజ్ ప్రార్థనకు వెళ్ళి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఇదంతా చూసినట్లయితే వరంగల్లో ఇప్పటికీ ఉన్నటువంటి భయాందోళనలో ఇంకా కోవిడ్-19 ఎక్కువ విస్తరించేటువంటి అవకాశాలని అని చెప్పి అటు వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా ఆందోళన చెందుతుంది, కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతుంది. ఈ కరోనాను కట్టడి చేయడానికి ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా ఐసోలేషన్లో ఉండాలి, బయట తిరగకపోవడమే మంచిదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం ఇక్కడ స్థానికంగా కొంతమంది పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు అంటే పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. నమస్తే అండి, హన్మకొండ పోలీస్ వరంగల్ కమిషనరేటు. మేము ఇక్కడ ములుగు రోడ్ జంక్షన్లో డ్యూటీ చేయడం జరుగుతున్నది. ఏదైతే ఈ కోవిడ్-19 22 నుంచి వెళ్ళి కర్ఫ్యూలో భాగంగా ఇక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నాము. అయితే ఇందులో మాకు ప్రజలు కొద్దిగా ఇంకా కొద్దిగా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు అవగాహన లేకనా లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మరి తెలియదు, కానీ ఇంకా తిరగడం జరుగుతున్నది. కొంతవరకు అయితే 99% మనం సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. అత్యవసర ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, అంటే ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి ఒక ప్రచారం సాగుతుంది, ఈ క్రమం లోపల ఇంకా పోలీస్ శాఖకు ఎలాంటి సూచనలు వచ్చినాయి? పోలీస్ ఎంజిఎం దగ్గర బాగా భారీ ఎత్తున జమైంది, చాలా కష్టంగా ఉన్నది. జాగ్రత్తగా ఎవరైనా బయటకు వెళ్ళనివ్వద్దు, మీరు ప్రికాషన్ తీసుకోండి, వెళ్ళ పబ్లిక్ను డైవర్ట్ చేయండి అని చెప్తున్నారు సార్. మాకు అంటే ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులను బట్టి వరంగల్లో ఉన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. దీనికి ఇప్పటికే పోలీస్ శాఖ తమ సిబ్బందికి ఇప్పటికే పలు సూచనలు చేసినారు. ఎవరిని కూడా బయటకు తిరగద్దని చెప్పి వాళ్ళు సూచనలు చేశారు. దాదాపు బయటికి జనానికి రాకుండా అరికట్టడంలో ఇప్పుడు పోలీస్ శాఖ తన వంతుగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మరోవైపు వైద్య బృందాలు కూడా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఎలాంటి
కేసులు అనుమానిత కేసులు ఏమొచ్చినా కూడా వాటిని వెంటనే ప్రాథమిక చికిత్స చేసి ఐసోలేషన్ లో పెట్టాలని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికీ అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నటువంటి డాక్టర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వరంగల్ ఇప్పుడు సేఫ్ జోన్ లో లేదనేది ఒక ప్రచారం సాగుతుంది. దీనికి అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు తప్పనిసరిగా ఇళ్లలో ఉండి బయటికి రాకుండా ఉండడం వల్ల ఎంతో కొంత మనం కరోనా కట్టడిని చేయగలుగుతాం, లేకపోతే మాత్రం చేతులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా చెప్తుంది. కెమెరామెన్ పాషాతో జితేందర్, ప్రైమ్ 9 న్యూస్, ఓవర్ టు స్టూడియో. ఇక కడప జిల్లాలో 15 పాజిటివ్ కేసులను నమోదైన సందర్భం కనిపిస్తుంది. అయితే ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. రహదారులు అడ్డంగా వేసిన బారికేట్లను సైతం తొలగించి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. దీంతో పోలీసులు మరింత కఠినంగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులు ఎంత బ్రతిమలాడినా వినకుండా బయటకు వస్తున్నారు అక్కడి ప్రజలు. ప్రజల ఆరోగ్య రక్షణకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు బయటకు రాకుండా కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలు పోలీసులు కోరుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. దీంతో ఒక్కసారిగా యావత్ కడప జిల్లా అంతా ఉలిక్కిపడింది. మా ప్రాణాలు అడ్డేసిన మా ప్రజాశాంతికి ఎటువంటి కరోనా సోకకుండా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను కాపాడుకుంటామని పోలీసు అంతా గట్టిగా మేము చెప్తున్నాము. ఈ ప్రజలు మా మాటలు అర్థం చేసుకుని మాకు సహకరించుగా మళ్ళీ ఒకసారి నమస్కరించి జోడించి చెప్తున్నాను. దయచేసి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ సర్కిల్లో చుట్టూగా మా సర్కిల్ అంతా ప్రతి పోలీసు వాళ్ళు కష్టపడుతున్నారు. ప్రతి గేటు దగ్గర మా వాళ్ళు ఉన్నారు. ప్రజలకి దండం పెట్టి చెప్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కడప ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. అలాగే మా సోదరులందరూ ఇంటికి పోతే భయపడి పిల్లలను, భార్య బిడ్డలను కూడా తాకుండా బయట నుంచే స్నానాలు చేస్తూ భయపడి భయపడి వస్తున్నారు. అయినా కానీ ఈ భయాన్ని మా పక్కన పెట్టి ప్రజల కోసం ఏమైనా చేద్దామని గట్టి నిర్ణయం తీసుకున్నాము. ఇలాగే మేమంతా కష్టపడతాము. ఈ 15 కేసులను పెరగకుండా, ఎవరి ఒకరి నుంచి ఒకరు అంటకుండా ప్రతి ఒక్కరిని మేము మోడిఫై చేస్తున్నాము, కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలని మేము పదే పదే కోరుచు మాకు సహకరించి మీరు కూడా ఇంట్లో లాక్డౌన్లో ఇంట్లోనే ఉండి ఆ లాక్డౌన్ మీరు ఇంట్లో ఉండడం వల్లే ఈ దేశానికి మీకు బార్డర్లో నిలుకున్న సైనికులు మాదిరిగా ప్రతి ఒక్కడు ఒక సైనికుడే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కడు ఒక సైనికుడే.